పది సంవత్సరాలు అయింది కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉంటారా అన్నాడు. ఇప్పుడు కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉన్నారా సార్? మిమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయరు? 16 సంవత్సరాలు చేస్తున్నాం మేము. కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు? మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయరు? ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ అందరిని కూడా రెగ్యులేట్ చేయాలని కూడా గత కొంతకాలం కూడా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా తమల్ని పట్టించుకోవట్లేదని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే మాత్రం పోలీసులు అన్యాయంగా తమల్ని అడ్డుకుంటున్నారు, అడ్డుకొని అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమనేది కూడా వీళ్ళు ఏఎన్ఎంస్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒత్తిడికైతే ఇటు అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా అట్టుడుకుతుంది. ఎందుకంటే ఇటు ప్రజా సమస్యలు ఏజెండగా చాలా వరకు ఇటు ఏఎన్ఎంస్తో పాటు ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా వీళ్ళంతా కూడా ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తమ సమస్యలు కూడా తమ గోడు వెలబుచ్చుకోవడానికి ఇక్కడ అసెంబ్లీకి వస్తే మాత్రం తమల్ని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి తమని పోలీస్ స్టేషన్లు కూడా తలుస్తున్నారు కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఏఎన్ఎంసీలు అందరూ కూడా రెగ్యులర్ చేయాలి, తమ ప్రధాన డిమాండ్ కూడా నెరవేర్చాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో సతీష్. రైట్, మనం చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక పక్క జరుగుతూ ఉంటుంటే అసెంబ్లీ ముందు ముట్టడికి అనేక సంఘాలు అనేక వర్గాలన్నీ కూడా ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకుముందే చూసాం వరుసగా రెండో రోజు కూడా ఎన్ఎస్యుఐ నేతలు అసెంబ్లీని ముట్టడించారు. విద్యార్థుల సమస్యల్లో అదేవిధంగా నిరుద్యోగుల్ని అసలు పట్టించుకోలేదని గత 9.5 సంవత్సరాలుగా కూడా వాళ్ళందరినీ కూడా నమ్మబలికి మోసం చేశారనేటువంటి నినాదంతో ఎన్ఎస్యుఐ కూడా ఈరోజు రెండో రోజు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఒకనొక దశలో పోలీసులు వీళ్ళు అడ్డుకున్నారు. ఆ సమయంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కావచ్చు, ఇతరత్ర కార్మికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా అసెంబ్లీని లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాలపైకి తరలించారు, పోలీస్ స్టేషన్కి తరలించారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక పక్క చివరిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి చివరి అసెంబ్లీ సమావేశాలు కేవలం 3 రోజులు మాత్రమే ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే 3 రోజులు జరగడం పైన కూడా విపక్షాలన్నీ కాంగ్రెస్తో పాటు అన్ని పక్షాలు కూడా అడ్డు చెప్పాయి. ఈ చర్చకి ఈ 3 రోజులు సరిపోదు, కనీసం 15 నుంచి 20 రోజులైనా ఉండాలంటూ పట్టుబట్టాయి. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 3 రోజులు మాత్రమే ఈ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే లోపల సమావేశాలు కొనసాగుతున్నాయి, బయట మాత్రం అనేక వర్గాలకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. గత 9.5 సంవత్సరాలుగా అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు పేరు మార్చుకున్నటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ ముందుగా ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చుకోలేదనేటువంటి నినాదంతో అటువైపు ఎన్ఎస్యుఏ కావచ్చు, మరోవైపు కార్మిక సంఘాలు కావచ్చు, లేకపోతే ఏఎన్ఎంలు కావచ్చు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. ఒకనొక దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సో ఒక్కసారిగా పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ఆందోళనలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సమీపం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. అసెంబ్లీ ముందు హైటెన్షన్ నెలకొంది. వరుసగా అసెంబ్లీ ముట్టడికి పలు అనుబంధ సంఘాల నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు, సో దానికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ అన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, అసలు ఏం జరిగింది? వరుసగా ముట్టడి కార్యక్రమాలు జరుగుతున్నాయి, పోలీసుల వెర్షన్ ఏంటి, ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ వెర్షన్ ఏంటి? ఎస్ నాగరాజు, అసెంబ్లీ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఇటు ఏఎన్ఎంస్, యూత్ కాంగ్రెస్తో పాటు ఎన్ఎస్యుఐ కార్యకర్తలంతా కూడా అసెంబ్లీ ముట్టడికి కూడా యత్నం చేశారు. అందరూ కూడా విడివిడిగా వస్తున్నారు. దీంతో ఇక్కడ అంతా కూడా అట్టుడుకునే పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం కదా మనం వీజల్స్, ఎక్కడ చూసినా కూడా మొత్తం పోలీసులు కనిపిస్తున్నారు. ఎవరు వచ్చినా వెంటనే వాళ్ళని క్యాచ్ చేస్తున్నారు, క్యాచ్ చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం చూసాం కదా ఏఎన్ఎంస్ కూడా వచ్చారు. ఏఎన్ఎంస్ ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, తమని
రెగ్యులర్ చేయాలని కూడా 2 సంవత్సరాలు కూడా మొత్తుకుంటున్నా. ఇంతవరకు ప్రభుత్వం కూడా దృష్టి సారించలేదు. తమ ఆవేదన చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చినా కూడా పోలీసులు తమను అడ్డుకొని అన్యాయంగా తమని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు అనేసి కూడా వాళ్ళంతా కూడా కొద్దిసేపటికైతే విజిల్స్ చూసాం. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు మరో 3 రోజులు మాత్రమే ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి కూడా చివరి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటు చాలామంది కూడా ఇటు ప్రజా సంఘాలతో పాటు ఇటు పలు ఉద్యోగ సంఘాలు అన్ని కూడా ముట్టడికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు మొత్తం దాదాపుగా 12 మంది పోలీసులు కూడా వీళ్ళంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎవరు వెంట వెంటనే వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా వెంటనే వ్యాన్లు ఎక్కించి అరెస్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఉద్యుత పరిస్థితి నెలకొంది. ఇటు పోలీసులకు, ఇటు కార్యకర్తలకు, ఇటు ఎన్ఎస్సీఐ, ఇటు ఏఎన్ఎం సంబంధించిన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తెలుపుకోవడానికి వస్తే మాత్రం పోలీసులు అన్యాయంగా అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. ఇదక్కడ న్యాయమనేసి కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొద్దిసేపటికైతే మనం చూసాం ఏఎన్ఎంస్ అంతా కూడా గత కొంతకాలం కూడా తమను రెగ్యులేట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పెడదవ పడుతుంది, పెడచేయ పెడుతుందని కూడా వీళ్ళు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమాత్రం కూడా మీడియా ప్రతినిధులతో పాటు వాళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళ వాయిస్ రేజ్ చేయడానికి కానీ మాత్రం ఇక్కడ పోలీసులు అయితే అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే మీడియా ప్రతినిధులు కూడా చాలా వరకు దుబ్బేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కనీసం బయట తీసుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడ ఒక వేదిక ఉన్నది, దాన్ని మేము చెప్తున్నా కూడా పోలీసులు మాత్రం తమను అన్యాయంగా అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారని కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు అసెంబ్లీ బయట మొత్తం లోపల సమావేశాలు జరుగుతున్నాయి. బయట మాత్రం అంత పరిస్థితి మాత్రం అంత గందరగోళంగా ఉంది. ఉధృత వాతావరణం నెలకొంది. ఎందుకంటే పలు విద్యార్థి సంఘాలతో పాటు ఈ ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, ఇటు ఏఎన్ఎంస్ అందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం నెరవేర్చాలి. ఇప్పటికైనా ప్రభుత్వం దుస్తారించి మరి మరో 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు నెరవేరుస్తుందా లేదా పరిష్కారం చూపిస్తుందా లేదా అనేసిపై కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే 2 గంటల పాటు కూడా ఇక్కడ అంతా కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మొత్తం కూడా ఉద్యుత వాతావరణం నెలకొంది. పలు విద్యా సంఘాలతో పాటు ఏఎన్ఎంస్ అన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ వాళ్ళు మాట్లాడుకోవడం కానీ వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి కానీ పోలీసులు మాత్రం ఇక్కడ అవకాశం ఇవ్వట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారిని వచ్చిన వారిని వచ్చినట్టే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి వ్యాన్లో తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్ కూడా తలుస్తున్నారు. కాబట్టి తమ సమస్యలు కూడా చెప్పుకోవడానికి ఇక్కడ వేదిక ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ సతీష్.